భక్తుల యొక్క చక్కనైనటువంటి ఉపదేశాలను ఇవ్వటం కోసం స్వామివారు విజయవాడ ఎంబీపీ కాలనీలో ప్రారంభమవుతుంది. అలాగే స్వామివారు భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విభుశేఖర భారతి. సనాతన ధర్మంలో శంకర భగవత్పాదుల వారు 4 పీఠములను స్థాపన చేశారు. వాటిలో సమ్రాట్ పీఠం శృంగేరి శారదా పీఠం. అవిచ్ఛిన్న గురు పరంపరతో 1200 సంవత్సరాలకు పైగా భారతదేశంలో సనాతన ధర్మాన్ని వ్యాప్తం చేస్తున్నటువంటి పీఠం శృంగేరి శారదా పీఠం. శారదా పీఠం పేరుతో ఉన్నటువంటి ఇతరమైనటువంటివి ఏవి కూడా శృంగేరికి సంబంధించింది కాదు. శృంగేరి శారదా పీఠం అనేటువంటిదే శృంగేరికి సంబంధించినటువంటిది. శృంగేరి శారదా పీఠానికి 37 మంది జగద్గురువులు, ప్రస్తుతం 36వ జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు, 37వ స్వామివారు శ్రీ 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 విభుశేఖర భారతీ స్వామివారు. వీరు ఆంధ్రదేశం, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు విజయయాత్రను చేస్తూ, ఎందుకంటే స్వామివారు ఈ ధర్మ ప్రచారం కోసం వెళ్ళినప్పుడు చేసేటువంటి యాత్రను విజయయాత్ర అని చెప్తారు. ఆ విజయయాత్రలో భాగంగా శృంగేరి జగద్గురువులు నిన్న సాయంకాలం విశాఖపట్నంలో మధురవాడ శంకర మఠానికి రావడం జరిగింది. వారు విశాఖపట్నం నగరంలో 16వ తేదీ సాయంత్రము దాకా పర్యటన చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా నిన్న, ఇవాళ, రేపు మధ్యాహ్నం వరకు మధురవాడ శంకర మఠంలో ఉండి, రేపు సాయంకాలం ఎంబీపీ కాలనీలో ఉన్నటువంటి మన తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపానికి స్వామివారు ఏం చేస్తారు. రేపు సాయంత్రం అక్కడ 8:30 చంద్రమౌళీశ్వర అభిషేకం, స్వామివారి యొక్క దర్శనం, అలాగే ఎల్లుండి ఉదయం 15వ తేదీ ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరి స్వామివారు మంగళపాలెం వెళ్ళి అక్కడ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఆ దివ్యాంగులకు కృత్రిమ అవయవముల యొక్క పంపిణీ కార్యక్రమంలో స్వామివారు పాల్గొంటారు. మంగళపాలెంలో 15వ తేదీ ఉదయం 9:00 నుంచి 10:30 దాకా అక్కడ పాల్గొని, ఎందుకంటే శృంగేరి శారదా పీఠం అంటే కేవలం సనాతన ధర్మం కోసమే కాదు, మానవ సేవయే మాధవ సేవ అన్నటువంటి నినాదంతో ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని గమనించి వారికి సేవ చేస్తే దైవం అనుగ్రహిస్తుంది అని మానవ సేవగా భావన చేస్తూ, ఆ మానవ సేవలో భాగంగా గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ లో స్వామివారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. 10:30 అక్కడి నుంచి వచ్చి తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో 11:00 నుంచి 1:30 దాకా